క్రైస్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఆది నుంచి కూడా దూతలు దేవదూతలు అనే మాటలు మనం చదువుతూ వస్తూ ఉంటాము. ఈ మాటలు మనకు బాగా పరిచయమైనటువంటి మాటలే అయినప్పటికీ అందులో ఒక గొప్ప ఆశీర్వాదం లేక దైవ సంకల్పం లేక దైవ ప్రణాళికని మనం గుర్తించవచ్చండి. ఆ భాగంలోనే ఓ చక్కటి మాటని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుట నేను మీతో చెప్తాను. 91వ కీర్తన 11-12 వాక్యాలు చదువుతున్నప్పుడు, నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ దేవదూతల యొక్క కర్తవ్యాన్ని మనం గుర్తించవచ్చు. మనకంటే శక్తి కలిగిన వాళ్ళు ఎవరు మనకు కనబడినా చేతులెత్తి దండం పెట్టేస్తాం మనం. ఇంకా కొంతమంది పాదాభివందనం చేస్తారు, వాళ్ళ కాళ్ళకు మొక్కుతారు. ఇంకా వాళ్ళ కార్యకలాపాలు చాలా ఉంటాయిలేండి. కానీ ఇక్కడ పరిశుద్ధ దేవదూతలు ఏ పని నిమిత్తం నిర్ణయించబడ్డారు, వారి వలన మనకు కలిగేది ఏంటి, ఈ దూతలు చేస్తున్న ఆ బృహత్తరమైన పని ఎలాంటిది అనేది ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆయన వారికి ఆజ్ఞాపించి ఉన్నాడంట. ఏమని ఆజ్ఞాపించాడు? ఈ వాక్యంలో మనం గమనిస్తాము, మనల్ని కాపాడమని, మనల్ని కాచుకొనమని, మనల్ని భద్రపరచమని ఆయన తమ దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడట. ఈ దూతలు మన పాదములకు రాయి తగలకుండా వాళ్ళ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకొని ఉన్నారంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, ఈరోజు బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో మనం తిరుగుతున్నాము అని అంటే మన శక్తి, మన సామర్థ్యము, మన జ్ఞానము, మన వివేకము, మన విజయము, మన ఆలోచన కాదండి. కేవలము ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు, వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకొని ఉన్నందుచేత సజీవులుగా సజీవుల దేశంలో సజీవుడైన యేసయ్యను ఆరాధించేటట్లు మనం ఈనాటికి సజీవులుగా ఉన్నాము. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఏనాడు మనం అహంకారంతో ఊగిపోకూడదు. ఏనాడు మన స్థితిని మనం చూసి ఉప్పొంగిపోకూడదు. దీనినే పరిశుద్ధ పౌలు యొక్క పరిభాషలో మనం చూస్తే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అంతే, ఆ కృప తప్ప వేరొక్కటి మనకు లేదు. ఈ దూతలు మన మార్గములన్నింటిలో మనల్ని కాపాడుచు. చాలా చక్కటి మాట అండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే బిడ్డకి టాటా చెప్పి బాయ్ బాయ్ అంటాము. ఇంటి గడప దాటి బిడ్డ వెళ్ళిపోతాడు. మరలా ఆ బిడ్డ తిరిగి ఇంటికి వస్తే ఆప్యాయంగా వెళ్ళి కౌగిలిలో చేర్చుకుంటాము. ఇంటిని విడిచిన ఆ క్షణం మొదలుకొని మరలా ఇల్లు చేరేంతవరకు ఆ బిడ్డకి కలిగిన కాపుదల లేదు, మనకు కలిగిన కాపుదల ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎలా కాపాడబడగలిగాము?
ఎలా మనం జీవించగలిగాము, ఎలా తిరిగి రాగలిగాము అని అంటే ఇది ఒక మర్మం, ఇది ఒక మర్మం. ఎవరిని మృంగుతున్నానని గర్జించు సింహము వలె సాతాను తిరుగుతున్న ఈ భీకరమైనటువంటి పరిస్థితులలో మనం కాపాడబడ్డాము అంటే, మనం సజీవులుగా నిలిచాము అని అంటే ఇది ఒక మర్మం. మనల్ని దేవదూతలు తన చేతుల మీద ఎత్తుకొని ఉన్నారంట. ఇక్కడ మనం గమనించవలసింది భద్రతని కాపుదలనిచ్చు దూతలు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ఇక రెండవ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే, ఒకసారి దైవజనుడైన ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై భయపడిపోయి యజ్వేలు పంపిన ఉత్తరాన్ని చదివి ఆయన కృంగిపోయి 3 దినములంత ప్రయాణం వెళ్ళిపోయి ఒక బదలి వృక్షం క్రింద ఆయన ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. ఈ చరిత్ర మనకు బాగా తెలుసు. మరణాపేక్ష కలిగిన వాడే, ఇక నేను బ్రతకడం అనవసరం, ఎందుకంటే ఇంత బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఒక శత్రువు చేతిలో నేను చనిపోతే ఎంత అవమానం. నా మట్టుకు నేను ఇలా ఆలోచిస్తానండి, ఆయన మరణాపేక్ష కలిగిన వాడై అనంటే ఏదో తనకు మరణం వచ్చేస్తుంది, ఆవిడ చంపేస్తుంది, నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా చేయాలని కాదు, కానీ ఇంత వైరాగ్యంగా ప్రభు కొరకు నేను బ్రతికాను, ఇంత వైరాగ్యంగా బ్రతికి ఇప్పుడు ఒక శత్రువు చేతిలో నేను చనిపోతే దేవుని నామానికి అవమానం కదా అన్నట్లు ఆలోచించాడు. అంత గొప్పగా దేవుని చేతిలో వాడబడిన దైవజనుడు ఎందుకు భయపడతాడు? కానీ ఆయన ఆలోచన వేరు. ఎందుకంటే మూర్ఖురాలు తాను ఏం తలంచితే అది చేసేస్తుంది. అహంకారపు మత్తు డబ్బు ఎత్తు కలిగిన మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తి ఏదనుకుంటే అది చేసేస్తుంది. అయితే నా దేవుని కొరకు రోషంగా నిలబడిన నేను ఇలా చనిపోతే ఆ తరువాత దేవునికి ఎంత అపకీర్తిగా ఉంటుంది, దేవుని నామానికి అవమానంగా ఉంటుంది కదా అని అక్కడి నుంచి పారిపోయాడు, అలసిపోయాడు, పడుకొని నిద్రపోయాడు. అంతటితో ముగించబడలేదు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు నేను చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదలీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదలీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఇక్కడ చూడండి, ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఇప్పుడు అలసిపోయి పడుకొని ఉన్న అతన్ని ఎవరో ఒక బాటసారి ఆ దారిని వెళుతూ వెళుతూ చూశాడు. ఎవరు తను ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాడు అని అతను వచ్చి పరామర్శించాడు. ఈ చరిత్రలో మనకు తెలుసు. కానీ సాక్షాత్తు దేవదూతయే దిగివచ్చి ఆ అలసిపోయి అధైర్యపడిపోయి విసిగిపోయి ఉన్న ఆ దైవజనుని తట్టి లేపి, నీవు భోజనము చేయమని చెప్పెను. అంటే ఈ దూత యొక్క కర్తవ్యం, ఈ దూత యొక్క పరిచర్య ఇక్కడ మనం గమనించవలసింది. అలసిన వారిని బలపరిచే దూత, కృంగిన వారిని లేవనెత్తే దూత. అతనితో స్పష్టంగా, నీవు లేచి భోజనం చేయి, ఎందుకు అలసిపోయి ఉన్నావు? మీరు చూడండి, ఆ 6వ వాక్యం కూడా నేను చదువుతాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి. ప్రియులారా చూడండి, ఆ దేవదూత ఆయనకి
నిప్పుల మీద కాల్చిన అప్పము నీళ్ళ బుడ్డి ఆయనకి సిద్ధపరిచింది. ఎందుకంటే కృంగిపోయి ఉన్నాడు కదా. మనం కూడా చాలా సందర్భాలలో కృంగిన వేళ, అలసిన వేళ, అధైర్యపడిన వేళ, సహాయం కొరకై దిక్కులు చుచ్చుచున్న వేళ ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకొని, ఆశ్చర్యకరమైన ధైర్యమును పొందుకొని, బలమును పొందుకొనిన సందర్భాలు ఎన్నో 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 మనకుంటాయండి. నేను నా జీవిత అనుభవాన్ని గురించిన ఒక చిన్న సాక్ష్యం కూడా నేను ఇప్పుడు చెప్తాను మీతో. నేను ఒకరోజు దేవుని పని నిమిత్తం చాలా దూరం వెళ్ళాలండి. అక్కడ కూడికల్లో పాలు పొందాలి. కానీ నాకు ఆరోగ్య రీతిగా కాస్త బలహీనతగా ఉంది. నేను సందిగ్ధంలో ఉన్నాను. ఆ మీటింగులకు వెళ్ళాలనా, ఆ ప్రాంతానికి వెళ్ళాలనా, లేక కాస్త అనారోగ్యంగా ఉందండి నేను రాలేకపోతున్నాను అని వర్తమానం పంపాలనా, ఈ సందిగ్ధాల మధ్య నేను ఉన్నానండి. ఒకవైపు మీటింగులకి వెళదాం, చాలా దూరం వెళ్ళాలి ప్రయాణం చేసి, ఏమైతే అది అవుతుంది అనేది ఒకవైపు ఆలోచన. మరొక వైపు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బలహీన పడ్డాను అనుకోండి, అప్పుడు అందరి ఎదుట అది అవమానంగా ఉంటుంది కదా దేవునికి. ఇదిగో ఇలాంటి సందిగ్ధాల మధ్య ఎటూ తోచలేని పరిస్థితుల్లో ఇంచుమించు ఒకటి రెండు రోజులు నేను చాలా మదన పడ్డానండి. ఇంత దూరం ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పరిచర్యలో పాలు పొందకపోతే ప్రయోజనం ఏంటి, అలాగని ఆగిపోదామా? ఇలా ఉందని ఆగిపోయానే అనుకో, దేవుని పనికి అలాగైనా కూడా ఆటంకం కలుగుతుంది. ఇలాంటి సందిగ్ధాల మధ్య రెండు రోజులు నిలిచిపోయానండి. ఆ రెండవ రోజు సాయంకాలం ఒక చిన్న ఆలోచన, అదేంటంటే ప్రభువుని అడిగాను, ప్రభు ఈ పని నిమిత్తం నేను వెళ్ళాలనా లేదా, నన్ను ఈ కూడికలకి ఆ ప్రాంతానికి వెళ్ళమంటారా లేదా అనేది నాకు ఒక సూచన కావాలి. నాకు ఒక సూచన మీరు కనపరిస్తే వెనువెంట బయలుదేరి వెళ్ళిపోతాను, లేదా ఆగమంటే ఆగిపోతాను. ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి కాస్త నెమ్మది లేకుండా ఉంది. ఇలా నేను ప్రార్థన చేసుకొని ఒక ఆలోచన ప్రభువుని అడిగాను. ఆశ్చర్యమైన సంగతి చెప్తానండి, నేను గదిలోకి వచ్చి సరే దేవుని వాక్యం విందాం, ఎందుకు ఈ ఆలోచనలతో మనసంతా పాడు చేసుకోవాలి, దేవుని వాక్యం విందాం, దేవుని వాక్యాన్ని కాస్త ధ్యానిద్దాం అని వాక్యాన్ని నేను తెరిచానండి. ప్రియులారా, ఆశ్చర్యాన్ని కలిగించే మాట నేను మీతో చెప్తున్నాను, నా బ్రతుకులో నేను ఎప్పుడు మర్చిపోలేని మాట. ఎప్పుడైతే అలాగ వాక్యాన్ని తెరిచానో నా కంటికి కరెక్ట్గా ఒక వాక్యం, అదేంటంటే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేయుదును అనే మాట అండి. అలాగ కంటికి ఆ వాక్యం స్పష్టంగా ఆ వాక్యం నాకు కనిపించింది. ఇక వేరే కాదండి, డైరెక్ట్గా ఆ వాక్యం నేను నీకు ఆరోగ్యమును కలుగు చేయుదును అట్లని. ప్రిలరా, 1000 ఏనుగులంత బలం వచ్చేసిందండి. ఇక వేరే ఆలోచన నేను చేయలేదు, వెంటనే వెళ్ళాను. నేను సూట్ కేసు సర్దుకున్నాను, బట్టలు సిద్ధపరచుకున్నాను, ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఇంచుమించు 15-20 రోజుల పాటు ఆ ప్రాంతంలో ఉండి పరిచర్య చేసి రావడానికి దేవుడు అత్యున్నతమైన కృపనిచ్చాడండి. ఆ బలహీనత వలన పరిచర్య కుంటుపడినట్లుగా కానీ, ఆ పరిచర్యలో నేను వాడబడలేక బాధపడినట్లుగా కానీ లేదు, ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా పరిచర్యను ముగించుకొని తిరిగి రావడానికి అత్యున్నతమైన కృప చూపించాడు మహనీయుడైన ప్రభువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కృంగిపోయి ఉన్న అతనికి, అధైర్యపడిపోయి ఉన్న అతనికి దేవుని దూత ధైర్యం చూడండి. అతనిని లేవనెత్తి అతనికి భోజనం పెట్టి, నీకు బహుదూర ప్రయాణం ఉన్నది, నువ్వు ఎలాగైపోతే ఎలా? నిజమే, మనం కూడా ఆయా సందర్భాలలో ఇలాంటి అనుభవాలు పొందిన వాళ్ళమే. మీకు ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే
యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వాక్యాల్లో మనం చదివినప్పుడు, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుట్టివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ చూడండి, స్వస్థత కొరకై వేచి ఉన్న ఆ ప్రజలకి దేవుని దూత దిగివచ్చి ఆ నీళ్లను కదుపుతుందంట. ఆ నీళ్లు కదిపినప్పుడు ఎవరైతే మొదట ఆ నీళ్ళలో దిగుతారో వాళ్ళు ఎలాంటి రోగం కలిగిన వాళ్ళైనప్పటికీ, ఎలాంటి వ్యాధి కలిగిన వారైనప్పటికీ కూడా వారు తక్షణమే స్వస్థచిత్తులై వెళుతారట. నీళ్లను కదిపే దూత. నా ప్రియ సహోదరులారా, ఈ నీళ్లను కదిపే దూత తిన్నగా వచ్చి వాళ్ళను ముట్టి స్వస్థపరచట్లేదు. తిన్నగా దిగి వచ్చి వాళ్ళ ఊత కాళ్ళు చేతులు ముట్టి స్వస్థపరిచి వాళ్ళని నడవచేయట్లేదు. వచ్చి ఆ నీళ్లను కదిపి వెళ్ళిపోతుంది. నీరు అనేది దేవుని వాక్యానికి సూచనగా కనిపిస్తుంది. నీరు పరిశుద్ధాత్మకు సూచనగా కనిపిస్తుంది. అంటే మనం స్వస్థచిత్తుల బొగుటకు కావలసిన ఆ వాక్యాన్ని మనకు కనువిప్పు కలిగించి ఆ వాక్యాన్ని మనకు చేరువ చేసి వెళుతుంది. ఆ వాక్యాన్ని మనం హత్తుకుంటే, ఆ వాక్యాన్ని మనం ఆస్వాదిస్తే, ఆయన మాటతో స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన మాటలే వాక్యము. ఆయన వాక్కును పంపి స్వస్థపరిచే దేవుడు. ఆయన వాక్యాన్ని మనం అంగీకరించి ఆ వాక్యాన్ని గుండెల్లోకి చేర్చుకుంటే, ప్రియ సహోదరులారా, మనకు దైవికమైన స్వస్థత కలుగుతుంది. ఆ వాక్యాన్ని మనకు చేరువ చేసి, మనకు అందించి, మనకు మేలుకొలుపును కలిగించే దూత ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది సాక్ష్యం చెప్తుంటే నేను విన్నానండి. చాలా రోగంతో బలహీనపడి నేను వచ్చానండి దేవుని మందిరానికి. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి కన్నీళ్లు కార్చి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ బలహీనత నన్ను విడిచిపోయింది. మరికొంతమంది చెప్తుంటారు, టీవీలో వాక్యం నేను వింటూ కూర్చొని ఉన్నాను, ఆ వాక్యం చెప్తున్నప్పుడే ఒక శక్తి నాలోనికి వచ్చింది, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ బలహీనత మరలా నన్ను చేరలేదు, స్వస్థచిత్తుడయ్యాను, స్వస్థచిత్తురాలునయ్యాను అని చాలామంది సాక్ష్యం చెబుతుంటారు. నిజమే, వాక్యానికి ఆ శక్తి ఉంది, వాక్యానికి ఆ బలం ఉంది, వాక్యములో ఆ విడుదల ఉంది. అందుకే దేవదూత ఆ వాక్యము అనే నీళ్లను కదుపుతుంది. ఆ వాక్యం అనే నీళ్లకు మనం చేరువ కావాలి, మనం అప్పగించుకుని వాళ్ళం కావాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి ఆయనను సమాధి చేశారు. వాళ్ళ యొక్క సాంప్రదాయాల ప్రకారము సమాధిలో శరీరాన్ని పెట్టి బయట ఒక రాతిని అడ్డుగా పెడతారు. ఇక యేసుప్రభు సమాధికి అంటారా, ఆయన తిరిగి లేస్తారని చెప్పిన మాట శత్రువులకి జ్ఞాపకం ఉంది కనుక సీళ్లు కూడా వేశారు. మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము, కొందరు స్త్రీలు ఆదివారం తెల్లవారున ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు. వాళ్ళకు ఒక సందేహం, మనం స్త్రీలం కదా, మన కొరకు ఆ పెద్ద రాతిని ఎవరు దొర్లిస్తారు, మనం ఎలా లోపలికి వెళ్ళగలము, ఆశ అయితే ఉంది కానీ అవాంతరాలలో వాళ్ళు ఆగిపోలేదండి, సాగిపోయారు. ఏది ఏమైనా వెళదాం. నిజమే, మనం కూడా అవాంతరాలని అభ్యంతరాలను తలచుకుంటూ ఆగిపోకూడదండి, మనం ముందుకు సాగి వెళ్ళాలి.
వాళ్ళకు ఒక సందేహం ఉంది. ఆ సందేహంతో దానిని ఆధారం చేసుకుని ఇంట్లో కూర్చోలేదు, వెళ్ళిపోయారు అంతే. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఒక దేవదూత ఆ రాతిని దొర్లించి ఆ రాతి మీద కూర్చొని ఉందట. మీరు మత్తయి సువార్త 28:2 దగ్గర నుంచి ఈ మాటలు మీరు చదువుతారండి. ఇక్కడ నేను మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, ఆటంకములను తొలగించే దూత. ఎన్నో ఆటంకాలు, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, ప్రభుని చూడడానికి, ఆయనను ముఖదర్శనం చేయడానికి, ఆరాధించడానికి ఎన్నో ఆటంకాలు, కొండలు బండల్లాంటి పెద్ద రాయి లాంటి ఆటంకాలు ఎన్నో ఉండొచ్చు. అయితే ధైర్యంతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ ఎదుటగా ఉన్న ఆటంకాలని తొలగించే దూతలు మనకు తోడుగా ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యాలు మనకంటే ముందుగా వెళ్ళి చేసి పెడతారు. మనం సంతోషంగా మనం వెళ్ళాలి. ప్రియమైన సహోదరులారా, ఆటంకాలు చూసి మనం కృంగిపోకూడదు. ఆటంకాలు చూసి మనం వెనకంజి వేయకూడదు. ఆటంకాలు చూసి సడుక్కోకూడదు. విశ్వాసంతో ధైర్యంతో ప్రభు మీద ఆధారపడి మనం ముందుకు వెళితే మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయు దేవుడు తమ దూతను పంపిస్తాడు. ఆ ప్రతి ఎత్తుగా ఉన్న స్థలాన్ని సమభూమిగా మారుస్తాడు. మన అడుగులు ఆయన స్థిరపరుస్తాడు. గనుక ఈ దూతల పరిచర్య అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. దూతలకు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. నేను 4 విషయాలు చెప్తూ వచ్చాను. 1, కాపాడే దూత. 2, బలపరిచే దూత. 3, వాక్యాన్ని అంటే నీటిని కదిపే దూత. 4, ఆటంకములను తొలగించే దూత. ఇలాంటి దూతల యొక్క పరిచర్యని సర్వశక్తి కలిగిన దేవుడు మనకిచ్చి నేటి వరకు ఆయన మనల్ని కాపాడుతూ, పోషిస్తూ, ధైర్యపరుస్తూ, ఆటంకాలు తొలగిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామమే స్తుతింపబడునుగాక. ఆయన నామమే ఘనపరచబడునుగాక. ఆయన నామము మన ద్వారా మహిమపరచబడునుగాక. ఆ దేవుని కృప మనకు సదాకాలం తోడై ఉండుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. అభాగ్యులము, అయోగ్యులము, దేనికి పనికిరాని వారము అయినప్పటికీ కూడా నాయనా, మా పాదములను తమ చేతులతో ఎత్తి పట్టుకునేటట్లు దేవదూతలకు మీరు ఆజ్ఞాపించి ఉన్నారు. కనుకయే సజీవుల దేశంలో సజీవులుగా మేము నిలిచి ఉన్నాము. మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం ప్రభువా. నాయనా, మేము కురింగిన వేళ, అధైర్యపడిన వేళ మీరు మా ప్రక్కనే నిలిచి ప్రభు బలపరుస్తున్నారు. దేవదూతల చేత మమ్మల్ని పురుకొల్పుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మా కృంగిన స్థితిలోంచి మమ్మల్ని లేవనెత్తుతున్నారు. అందుకు నీకు వందనాలు ప్రభువా. ఆటంకాల మధ్య, అవరోధాల మధ్య, ఏ దిక్కు దశలేని పరిస్థితుల మధ్య మాకంటే దూతను ముందుగా పంపి కార్యములను సఫలపరుచుతున్నారు. తగు సమయమందు దూతలను పంపి నీటిని కదిపి మాకు కావలసిన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదిస్తున్నారు. ఇన్ని కార్యాలు మా ఎడల మీరు చేస్తున్నందుకు ఏమిచ్చే నీ రుణం తీర్చుకోగలమునాయన. ఆపాద మస్తకం నీకు అంకితం చేసుకుంటూ మా శ్రేష్ట శేష జీవితాన్ని మీ పాదాల ఎదుటి పెడుతున్నాము. మీరు మా చేతులు పట్టుకుని అంతం వరకు నడిపించమని, మా ప్రాణాత్మ శరీరములలో మీ సంపూర్ణతను నాయన మీరు నెరవేర్చమని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్.
దినము ఈ అనుదిన కృపారు సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.